తిరుమల శ్రీవారి ఆలయంలో రేపటి నుంచి ఐదవ తేదీ వరకు మూడు రోజుల పాటు స్వామివారి సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి ఈ మేరకు ఆలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు ప్రతి ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహించడం అనవైతీగా వస్తోంది అయితే రేపు ఉదయం ఏడు గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారు తరువాత వసంతోత్సవ మండపానికి చేరుకుని వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన తరువాత తిరిగి ఆలయ సమ్మేత స్వామి వారు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు ఇక చివరి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి పాటుగా శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి ఉత్సవాలు శ్రీ రుక్మిణి సమేత శ్రీ కృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని ఆలయానికి చేరుకుంటారు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామివారికి సమర్పించడమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియగా వస్తున్నాయి ఇక ఈ మూడు రోజుల పాటు కళ్యాణోత్సవం ఉంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసిందని ఓ ప్రకటనలో తెలిపింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి